ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేసాం. సో పండక్కి మూవీస్ రిలీజ్ అయినాయి అండ్ ఇంకా రిలీజ్ అయ్యి ఆల్రెడీ సో 1 వీక్ కూడా అయిపోయింది. సో కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా సో 100 కోట్ల పైగానే 2 సినిమాలు కూడా దాటుకుంటూ వస్తున్నాయి. సో వీకెండ్కి వచ్చేసరికి వాటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సో విజ్ఞాన్ గారితో ఈరోజు మాట్లాడదాం. సో నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్తేరు వీరయ్య వీకెండ్ కలెక్షన్స్ అంటే ఫస్ట్ డే సెకండ్ డే నుంచి మీరు చూశారు చెప్పారు. సో వీకెండ్కి వచ్చేసరికి సో అటు వీరసింహారెడ్డి కానివ్వండి వీరయ్య కానివ్వండి సో వీకెండ్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? వీకెండ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఉత్తరాంధ్రాలో ఎక్కువ వారసుడికి థియేటర్స్ ఇచ్చారు, మన వాళ్ళ సినిమాలు లేవు అనుకున్నాం కదా. అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర వాళ్ళు వెరీ అంటే వాళ్ళు కొట్లాడి మరీ వేయించుకున్నారు, ఈగర్లీ వెయిట్ చేయించుకొని వేయించుకొని అసలు 13 క్రోర్స్ అక్కడే వచ్చేసింది ఉత్తరాంధ్రాలో. 13 క్రోర్స్ 10 లక్షలు 13.10. సో ఇంకా అలాగే ఈస్ట్ ఒక 8.17, వెస్ట్ ఒక 6.5, ఈ విధంగా ఉన్నాయి. ఇంకా కృష్ణ విషయానికి వస్తే 5.75 క్రోర్స్ కృష్ణ, అలాగే గుంటూరు 7.40, నెల్లూరు 3.45. సో ఓవరాల్గా చూసుకుంటే టోటల్ ఏపీ కలెక్షన్స్ వచ్చేసి మనకు ఒక 44 అనుకోండి, 44 కోట్లు అంటే 61.75 గ్రాస్ వస్తే షేర్ 44 కోట్లు వచ్చింది ఓన్లీ ఫర్ ఏపీ వరకు మాత్రమే. ఇక మనం మళ్ళీ ఏపీ పక్కన పెడితే ఇంకా సీడెడ్ ఉంది. సీడెడ్లో 15 కోట్లు అంటే 20 సిఆర్ మనకి గ్రాస్, 15 సిఆర్ షేర్. షేరే మాట్లాడుకుందాం. అండ్ ఇక నైజాంలో మనకి 19.80 అంటే ఇంచుమించు 20 కోట్లు. సో టోటల్ ఏపీ తెలంగాణ కలిపితే మనకి 79.80 80 కోట్లు ఇదే వచ్చేసింది, షేరే వచ్చింది. అంటే ఇక గ్రాస్ 112 వచ్చినప్పటికీ కూడా మనకి షేర్ మాట్లాడుకుంటాం కాబట్టి షేర్ మాత్రం ఇంత వచ్చింది. అంటే థియరిటికల్ బిజినెస్ ఇంచుమించు అధిగమించింది. అంటే 87.88 థియరిటికల్ బిజినెస్ ప్రీ బిజినెస్ చేసింది. సో ఇక్కడే 80 వచ్చాయంటే మిగతా 7 ఎక్కడ రాబట్టింది అనుకుంటే యూకే, యుఎస్, ఇక ఫారిన్ కంట్రీస్లో ప్రపంచనం సృష్టించింది. ఇక అటు వెళ్ళిపోతే పోనీ ఇంకా యూకే యుఎస్ వరకు అవసరం లేదు. ఫస్ట్ మన ఓల్ ఇండియానే మాట్లాడుకుంది. ఇప్పటివరకు తెలుగు అండ్ 2 తెలుగు రాష్ట్రాలే కదా చెప్పుకున్నాం. కర్ణాటకలో 9 కోట్లు, 9.26 అంటే ఎన్ని వస్తుంది, 9.30 అంచుమించు అంతే. నార్త్లో 1 కోటి. ఇప్పుడు మాట్లాడుకుంటే తమిళనాడులో 1/2 కోటి సాధించింది. 1 కోటి అంటే 1.5 మనకి గ్రాస్ వస్తే ఓన్లీ 1/2 షేర్ వచ్చింది. ట్యాక్సెస్ ఎక్కువ కదా అక్కడ. ఈవెన్ బెంగళూరులో కూడా ట్యాక్స్ ఎక్కువ. ఇప్పుడు 19.75 అంటే 20 కోట్లు గ్రాస్ వస్తే 10 కోట్లు కూడా షేర్ రాలా, అక్కడ కొంచెం ట్యాక్స్లు ఎక్కువ. తమిళనాడులో 1/2 కోటి. అంటే కేవలం థియేటర్లో వాళ్ళేనా ఈ కలెక్షన్స్ వేరియేషన్ కా అంటే వాళ్ళ ఒక మాట మీద ఉన్నారు. ఈ తెలుగు తమిళ గొడవ వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం మా దగ్గర రారా అని. తమిళోళ్ళు ఎప్పుడు ఒక మాట మీద ఉంటారు తెలుసా, అందరు ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళలో ఈ 2 సంఘాలు 2 విభేదాలు ఇట్లాంటివి ఉండవు. ఒక మాట అంటే మాట, అందరూ ఒకే దాని మీద ఉంటారు. వాళ్ళకి అప్పుడు గొడవలు అయ్యేసరికి తెలుగు సినిమాలు పక్కన పెడదాం అనుకున్నారు, పక్కనే పెట్టారు. అంటే రిలీజ్ అవ్వలేదు, థియేటర్స్ ఇవ్వలేదని కాదు, రిలీజ్ అయ్యాయి, థియేటర్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. తెలుగు సినిమా వాళ్ళు మనల్ని ఆడనివ్వట్లేదు, మన పొన్నియిన్ సెల్వన్ కావాలని ఇచ్చేశారు, విలన్ బాయ్కౌట్ చేయండి అని చెప్పి రకరకాల ట్రెండ్లు రాసేవాళ్ళు, రకరకాల రాతలు రాసేసరికి జనాలు పక్కన పెట్టారు. 1/2 కోటి ఏంటండి, వారమంతా థియేటర్స్ కూడా బాగానే వచ్చాయి, ఇచ్చారు ఇవ్వలేదని కాదు. అండ్ సరే ఇంకా యుఎస్ యూకే కలెక్షన్స్కి వెళ్ళిపోతే యుఎస్ఏ అండ్ కెనడా కలిపి 9.18 సమ్ చేంజ్ అంటే 16.7 వస్తే 9.18 గ్రాస్ షేర్. అండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ 75.75 క్రోర్స్ కాదు. అండ్ యుఏఈ 1 కోటి 25 లక్షలు మాత్రమే, యూకే కేవలం 10 లక్షలు మాత్రమే. ఈ వీకెండ్ అంతా కలిపి ఓవరాల్ కంప్లీట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 164.30 సిఆర్ మనకి గ్రాస్ వచ్చింది. అలాగే 104 సిఆర్ అంటే ఇంకా ఇంచుమించు బాగానే వెళ్ళిపోయింది. ఒక 60 కోట్లు గ్రాస్లో మనకి షేర్ వచ్చేసి 104 వచ్చింది అంతే. సో ఇప్పుడు థియేటికల్ బిజినెస్ ఎంత చేసింది, 87 అంటే ఆల్రెడీ 17 కోట్లు ప్రాఫిట్లోనే రన్ అవుతుంది. సో సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది సినిమా మాత్రం. తమిళ సినిమాలు కానివ్వండి, మలయాళం సినిమాలు కానివ్వండి, డబ్బింగ్ చేస్తే రెండు ఇక్కడ తమిళ అండ్ కేరళ కలిపి 1/2 కోటి. ఓకే, సో ఇక్కడ రిలీజ్ చేస్తుంటే వాటి కలెక్షన్స్
సో వేరే రకంగా ఉంటున్నాయి. అసలు మన వాళ్ళకి బుద్ధి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళకి ఇన్ని థియేటర్స్ ఇచ్చి కొట్లాడి కొట్లాడి అసలు ఇక్కడ తూనీవు కలెక్ట్ చేసినంత కూడా అక్కడ మన రెండు వాల్తేరు వీరయ్య కలెక్ట్ చేయాలంటే అర్థం చేసుకోండి అసలు మనం ఎన్ని థియేటర్స్ ఇచ్చాం వాళ్ళకి. మన వాళ్ళకు ఉండాలి బుద్ధి ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళని అనవసరంగా ఎంటర్టైన్ చేయాలి. అంటే కానీ ఇప్పుడు వీరయ్య కానివ్వండి వీరసింహారెడ్డి కానివ్వండి రిలీజ్ అయిన 3-4 డేస్కే 104 కోట్లు గ్రాస్ ప్రకారంగా ఇప్పుడు మీరన్న 104 లెక్క ఇప్పుడు 164.30 అది గ్రాస్ అనమాట. ఇది 200 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 104 కాస్త ఇంకో 120, 130, 150 అంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇంకో వారం. ఇప్పుడు ఈ వారం సినిమాలు ఏం లేవు, ఏమి రిలీజ్ అవ్వట్లా. అప్పటికీ అరవింద్ గారు మాలికాపురం రిలీజ్ చేస్తా అని చెప్పినప్పటికీ మరి అది ఏమైందో, సినిమాలు ఏం లేవు, ఒకటో రెండో చిలచిత్రగా సినిమాలు కూడా లేవు, అసలు లేవు. ధమాకా ఇంకా నడుస్తుంది, అవతార్ ఇంకా నడుస్తుంది, కానీ ఇంకా సినిమాలు ఏం లేవు. ఈ రెండే, ఓకే, ఈ రెండు ఆ మిగతా రెండు. వీరసింహారెడ్డి ఎలా ఉన్నాయి కలెక్షన్స్? వీరసింహారెడ్డి పర్లేదు, దట్స్ ఫైన్. అది కూడా అంటే వేరేతో కంపేర్ చేస్తే, అంటే వీరసింహారెడ్డికి జస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ ఓన్లీ ఏపీలో కొంచెం అంటే ఎక్కువ యాక్చువల్గా అక్కడే చూసేవాళ్ళు ఉన్నారు. బాలయ్య గారి ఫ్యాక్షన్ సెగ్మెంట్ మొత్తం రాయలసీమ అటే ఎక్కువ రన్ అవుతుంది, ఆ కర్ణాటక బార్డర్ అంతా. అక్కడ ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాయ్కాట్ వీరసింహారెడ్డి, వైసీపీకి ఇట్లున్నాయని చెప్పేసి థియేటర్స్ కావాలని తగ్గించడం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, ఈ కారణాల వల్ల కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్కి దగ్గరలోనే ఉంది ఆల్మోస్ట్. అది ప్రాఫిట్లోకి వచ్చేసింది, వచ్చేసింది ప్రాఫిట్స్లోకి వచ్చేసింది, రెండింటికి బ్రేక్ ఈవెన్ అయింది. ఇది కొంచెం దూసుకెళ్తుంది, అది కొంచెం పర్వాలేదు అన్నట్టు వెళ్తుంది. అంటే ఇప్పుడు వారసుడు ఒకటి రిలీజ్ అయింది కదా, సో దాని ఎఫెక్ట్ ఏమైనా పడింది అంటారా? ఇక్కడ కానివ్వండి అక్కడ కానివ్వండి ఏమో ఎక్కడైనా సరే, అంటే ఇప్పుడు వారసుడికి ఇక్కడ మనం 100 కోట్లు వచ్చాయని మనం అనౌన్స్ చేసాం. ఓకే, సో అయితే ఇప్పుడు వీకెండ్కి వచ్చినా కానీ స్టేబుల్గా విన్నర్స్గా రెండు సినిమాలు నిలిచినాయి అనుకోవచ్చా? అంతే, రెండు సినిమాలు విన్నర్స్, దాంట్లో ఏం తేడా లేదు. కాకపోతే ఇక్కడ నాకు డిసప్పాయింట్మెంట్ ఓన్లీ కేరళ తమిళనాడు రెండు రాష్ట్రాలు కలిపి 1.5 కోటి. అవునా, తూనీవు కూడా 100 కోట్లకి దగ్గరలో ఉందని అనౌన్స్ చేశారు. 100 కోట్లు ఎక్కడ, 1.25 కోటి ఎక్కడ, 1.25 కోటి, 1 కోటి కూడా కాదు, 1.25 కోటి అండ్ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇట్లా ఉంది పరిస్థితి. అదొకటే చిన్న డిసప్పాయింట్మెంట్. అంటే 1.55 సిఆర్ మనకి గ్రాస్ వస్తే 0.54 షేర్ వచ్చి. అదే వారసుడు రిలీజ్ అవ్వడం వల్ల ఈ కలెక్షన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందంటారు, ఇక్కడ కానివ్వండి అక్కడ కానివ్వండి? ఎందుకంటే మన తెలుగు సినిమాల ఎఫెక్ట్ వారసుడు మీద తెలుగు రాష్ట్రాలు పడలేదు, పర్వాలేని కలెక్షన్సే తెచ్చుకున్నారు కదా. మరి అక్కడ ఎఫెక్ట్ ఇక్కడ ఎందుకు పడుతుంది, అట్లా ఏం లేదు. జనాలకి ఏదో ఒక చిన్న నెగిటివిటీ స్ప్రెడ్ అయింది, చూడలేదో లేకపోతే థియేటర్లకు రానివ్వలేదో, తక్కువ థియేటర్స్ అయితే రిలీజ్ చేయాలి ఎందుకంటే తమిళ తెలుగు గొడవ నడుస్తుంది కాబట్టి. ఇవ్వాల్సిన థియేటర్లు అయితే ఇచ్చారు, ఓకే, కనీసం మన కళ్యాణం కమనీయంకి ఇచ్చిన థియేటర్స్ కంటే ఎక్కువ ఇచ్చారు. కానీ అదేంటో మరి అట్లా అయిపోయింది. మరి మైత్రి మేకర్స్తో కొంచెం పోటీగా దింపింది దిల్ రాజు గారు, ఓకేనా సేఫ్ జోన్ లో ఉన్నట్టే? లేదు లేదు, దిల్ రాజు గారికి ఆల్మోస్ట్ 100 కోట్ల పైగే నష్టం ఉంది. వారసుడు 100కు పైగా, నాట్ ఓన్లీ వారసుడు, ఈ రెండు తీసుకున్నాడు, ఆ తూనీవు ఇక్కడ కొనేసాడు అండ్ మళ్ళీ తూనీవు ప్రాఫిటే, అది 3 కోట్లే కొనింది, రైట్స్ 3 క్రోర్సే అండ్ కళ్యాణం కంపెనీకి 5 క్రోర్స్ ఇచ్చి రిలీజ్ చేసుకున్నారు యువ క్రియేషన్స్ వాళ్ళకి. సో ఇవి సోసో పర్లా, వారసుడు గట్టి దెబ్బ పడింది. పడింది అంటే ఆయన చెప్పిన లెక్కల ప్రకారంగా అయితే పడింది, బట్ నిజంగా హీరోకి 130 కోట్లు ఇచ్చాడా, సినిమా బడ్జెట్ నిజంగా 280-280 కోట్ల అనుకుంటే కనుక 100కు పైగా 150కు పైగా నష్టం వచ్చే అవకాశం ఉంది. లేదు హీరోకి 30 కోట్లు ఇచ్చి పక్కన ఒకటేసాడు, సినిమాకి 80 కోట్లే పెట్టి ఇటు పక్క 2 వేసాడు అనుకుంటే ఆయన బ్రేక్ ఈవెన్ సాధించినట్టే చెప్పాలంటే. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.